చేస్తున్నారో లేదో అని. నేను నన్ను ఒకసారి ఒక వృద్ధాశ్రమం వాళ్ళు ఆహ్వానించారు, అయ్యా మీ ఉపన్యాసాలకి వీళ్ళందరూ వ్యాన్ వేసుకు వస్తుంటారు, ఒక్కసారి మీరు మా వృద్ధాశ్రమానికి వస్తే సంతోషిస్తారన్నారు. అయ్యయ్యో నాకు సంతోషమేనండి వస్తానని ఏదో రోజు చూసి మొత్తం మీద వెళ్ళారు. వెళితే ఏదో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నారు, ఈవిడ ఫలానా ఈవిడ ఫలానా ఆయన ఫలానా అని. అందరూ పాపం వృద్ధులు ఏదో మాట్లాడుతున్నారు వింటున్నాను. ఒక ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ పెట్టి పెట్టుకుని నించునున్నారు. ఆవిడ అన్నారు చాలా మొహమాటంగా పవిటి కప్పేసుకుని, పెద్దరికం సంప్రదాయమైన కుటుంబం, ఆవిడ అన్నారు బాబు ఇవాళ మా అబ్బాయి వస్తున్నాడండి నన్ను తీసుకెళ్ళిపోవడానికి, నేను వెళ్ళిపోతున్నాను అందుకని చెప్పి మా అబ్బాయి వచ్చేస్తాడని వీధిలోకి వచ్చి పెట్టి పట్టుకుని నించున్నానన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంతమంది కుటుంబాలకి దూరంగా ఉండి బరువు అయిపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టారా, వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిని కొడుకు తీసుకెళ్తున్నాడా అంటే ఏదో మార్పు వచ్చింది. చాలా సంతోషించి ఆశ్రమ నిర్వాహకురాలను అడిగాను, ఏమమ్మా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడా అని అడిగాను. అడిగితే ఆవిడ అన్నారు అయ్యా ఏం చెప్పమంటారు, ఈవిడికి పెళ్ళైనటువంటి 22 సంవత్సరములు పిల్లలు లేరు, ఈవిడ మొక్కని మొక్కు లేదు, ఈవిడ నోచని నోము లేదు, ఎన్ని గుళ్ళుకెళ్ళిందో ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో, లేక 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 ఒక్క కొడుకు పుట్టాడు, ఈవిడ ప్రాణాలన్నీ ఆ కొడుకు మీదే పెట్టి పెంచుకుంది. ఈవిడ భర్త గారు శరీరాన్ని విడిచిపెట్టేశారు, విడిచిపెట్టేసిన తర్వాత ఆ కొడుకు ఒక రోజున మా దగ్గరికి తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో ఎవరినైనా చేరిస్తే ఎంత పుచ్చుకుంటారండి అని అడిగి, ఎవరో మాకు తెలుసున్నావిడ ఒక ఆవిడ ఉన్నారు, పాపం ఆవిడికి ఎవ్వరు లేరు, ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఆవిడ తరపున నేను డబ్బు కడతానని ముందు రోజునే డబ్బు కట్టేసి మర్నాడు వాళ్ళ అమ్మని కారులో తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే దింపుతున్నాడని మాకు తెలియదు, ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ దింపి అమ్మను ఒక్క గన్ ఆవిడ ఎన్నడూ బయటకు వచ్చిన ఆవిడ కాదు, అమ్మను ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడు ఆ ఊరి నుంచే వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఇక్కడ నిలబడి ఉంటే మేము వెళ్ళి అడిగాం మీరెవరని, ఆవిడ పేరు చెప్పి మా అబ్బాయి ఇక్కడ ఉండమన్నాడండి వచ్చేస్తాన్నాడు అంటే, ఆవిడ ఎక్కడికో తీసుకెడతానన్నాడు అందుకని పెట్టి పట్టుకొచ్చాను ఇక్కడ నించున్నానన్నారు అంటే, మేము అప్పుడు ఆ పేరు అవి చూసి అమ్మా మిమ్మల్ని మీ అబ్బాయి వృద్ధాశ్రమంలో చేర్చేశాడమ్మా నిన్ననే డబ్బు కట్టి, బహుశా అది మీకు చెప్పలేక వెళ్ళిపోయి ఉంటాడు, రమ్మని మేము తీసుకొచ్చామండి, తీసుకొచ్చిన గంటకే ఆవిడికి పిచ్చి వచ్చేసింది ఆ కొడుకు కోసం. ఆ క్షణం నుంచి ఆవిడ అన్నం తింటారు జడివాన పడుతున్నా లోపలికి వెళ్ళరు, ఇలాగే పెట్టి పట్టుకుని మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతానని ఆవిడ చేరిన 3 ఏళ్ల నుంచి ఇక్కడే పెట్టి పట్టుకు కూర్చుంటున్నారండి అన్నారు. నిజంగా మీరు నమ్మండి నమ్మపోండి, అది చూసి నేను ఎంత బాధపడ్డాను, ఇంటికి వెళ్ళి 2 రోజులు నాకు అన్నం సహించలేదు. అమ్మ అంటే పిచ్చెక్కించేసిన కొడుకుని కూడా ఆవిడ ఇంకా కొడుకు వస్తాడని చూస్తుంది, పిచ్చిలో కూడా అది అమ్మ. వాళ్ళు నన్ను అడిగారు ఈ వృద్ధాశ్రమం పుస్తకంలో మీరు ఏమైనా రాయండి అన్నారు, ఇటువంటి వృద్ధాశ్రమములు ఈ దేశమునందు ఎంత తొందరగా అదృశ్యమైపోతే నేను అంత సంతోషిస్తానని రాసి సంతకం పెట్టాను. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే అమ్మని మించిన దైవం లేదు, అటువంటి అమ్మని తిరస్కరించడం, అటువంటి అమ్మని అగౌరవపరచడం, అమ్మ గురించి చులకనగా మాట్లాడడం, అమ్మ అంటే హాస్యానికి సంబంధించిన వస్తువుగా చిత్రీకరించడం ఎంత దారుణమైన విషయమో మీరు ఆలోచించండి. ఇవాళ మన దేశ సరిహద్దుల్లోకి చొరపడి బాంబులు పెట్టినటువంటి ఉగ్రవాదుల కన్నా బుల్లి తెరలకి సినిమాలకి తల్లిదండ్రుల్ని గురువుల్ని చులకనగా చూడవచ్చు అని పిల్లలకి ప్రబోధం చేసేటటువంటి డైలాగులు రాసిన రైటర్లు ఉగ్రవాదుల కన్నా అప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళు దేశంలో ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు, వీళ్ళు తరతరాల సంస్కృతిని పిల్లల్నే నాశనం చేసేస్తున్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం తప్ప, అమ్మకి నమస్కరించడం తప్ప వేరొకటి తెలియని జాతి ఈ జాతి.